శని సూర్యుని వక్రగతి ప్రభావం వలన సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి? శనీశ్వరుడు వక్రగతి చెందడం వలన సింహరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? సింహరాశి వారు ఈ సమయంలో ఏ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి? అదేవిధంగా వీరు ఏ దేవత ఆరాధన ఎక్కువగా చేయాలి? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక శని వక్రగతి సమయం దాదాపు నవంబర్ వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అనేది చూద్దాం. ముఖ్యంగా శనిగ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయువు కారకుడు, వాయువు కారకుడు, కర్మ కారకుడు అంటారు. సాధారణంగా శని దశలు జరుగుతుంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే శని దశలు మూడుంటాయి, ఏలినాటి శని, అర్థాష్టమ శని, అష్టమ శని. ఈ దశలు జరుపుతున్నప్పుడు ఆయా రాశుల వారి జీవితంలో పనులు కాస్త ఆలస్యంగా, మందకొడిగా సాగుతాయి. అదేవిధంగా ఏ పని చేపట్టినా కలిసి రాకపోవటం, ప్రశాంతత లేకపోవటం, చిరాకు, సమస్యలు, ఒత్తిళ్లు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి ఈ శని జరుగుతున్నప్పుడు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి. అందున శనీశ్వరుడు వక్రగతి చెందుతున్నాడు. మరి ఈ సమయంలో సింహరాశి వారు అసలు ఎలా ఉండాలి, ఏ పరిహారాలు పాటించాలి చూద్దాం. సహజంగా చెప్పాలంటే శనీశ్వరుడు అంటే చాలామంది భయపడతారు, కానీ కర్మకారకుడు శనీశ్వరుడు. అంతేకాదు క్రమశిక్షణకు కారకుడు శనిగ్రహం. కాబట్టి ఎక్కువగా కష్టపడి పనిచేసి ఒక ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని నిజాయితీగా గడుపుతున్నట్టయితే ఈయన మంచి ఫలితాలే ఇస్తారు, మన జీవితంలో మంచి జయాలను ఇస్తారు శని. అసలు శని వక్రగతి అంటే ఏమిటి? కక్షలో గ్రహాలుంటాయి. భూమి మీద నుండి చూసినప్పుడు శనిగ్రహం వెనక్కి వస్తున్నట్టుగా అనిపిస్తుంది, అది ఒక భ్రమ మాత్రమే. అంతేకాని అది వెనక్కి రావటం అనేది ఉండదు, భూకక్షకు దగ్గరగా రావటం జరుగుతుంది శనిగ్రహం. దీన్ని శని వక్రగతి అంటారు. ఈ సమయంలో కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక సింహరాశి వారికి శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, శనిగ్రహ ఫలితాలు వీరికి ఎలా ఉంటున్నాయి, శని వక్రగతి చెందటం వలన వచ్చే ఫలితాలేంటి చూద్దాం. సింహరాశికి అధిపతి రవి. సింహరాశి నుండి షష్ఠ సప్తమాధిపతి 6-7 ఈ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు శనీశ్వరుడు. ఆయన 7 స్థానంలో కుంభరాశిలో వక్రీకరిస్తున్నాడు. సహజంగా శనికి 3, 7, 10 దృష్టిలు ఉంటాయి. శనీశ్వరుడు సింహరాశిలో 7 స్థానంలో వక్రీకరిస్తున్నాడు. 7 అంటే వ్యాపారం, జీవిత భాగస్వామి, బహుదూర ప్రాంత ప్రయాణం, బహుదూర ప్రాంతంలో నివాసం, అదేవిధంగా ఎదుటివారు, ఇటువంటి వాటిని సూచిస్తుంది ఈ 7 స్థానం. అంతేకాదు 7 స్థానం అంటే వివాహ వ్యవస్థ, వైవాహిక జీవితం, జీవిత భాగస్వామి, అదేవిధంగా వ్యాపార భాగస్వామి. కాబట్టి జీవితంలో, నీ వైవాహిక జీవితంలో ఇదివరకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ అపార్థాలు, మనస్పర్ధలు, జీవిత భాగస్వామికి మీకు మధ్య సఖ్యత లేకపోవటం, ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు జీవిత భాగస్వామి విషయంలోనూ, అదేవిధంగా వ్యాపార భాగస్వామి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇదివరకు ఏమైనా అటువంటి సమస్యలు ఉన్నట్టయితే వాటి పరిష్కార దిశగా మీ ఆలోచనలు ఉండాలి. ఇక వ్యాపారంలో పెట్టుబడి, వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని, వ్యాపారాన్ని విస్తరింప చేయాలని, ఇటువంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు ఈ శని వక్రగతి సమయంలో సింహరాశి వారు. అంతేకాదు ఈ సమయంలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
అంతేకాదు, మీ వైవాహిక జీవితంలో మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చెయ్యొద్దు. చిన్న చిన్న విషయాలకే మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది శని వక్రగతి సమయంలో. కాబట్టి ఈ సమయంలో మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేసి గొడవలు మరింత పెద్దవి చేసుకోకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామికి కాస్త మనస్పర్ధలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వ్యాపార విషయాల్లోనూ వైవాహిక జీవితాల్లోనూ జాగ్రత్త. వక్రీకరించిన శని ప్రభావంతో ఈ నాలుగు నెలలు కాలంలో మీరు పేరెంట్స్, అంటే సింహరాశి వారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారికి ఏ చిన్న అనారోగ్య సమస్య ఉన్నా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ఇక బహుదూర ప్రయాణాలు, వాహనాలు కొనుగోలు చేయటం, ప్రాపర్టీ కొనుక్కోవటం, అమ్ముకోవటం, ఈ విషయాలు ఏవైనా జరుగుతున్నట్టయితే ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండి ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసుకున్నాక ఆ పనులు ప్రారంభించాలి. అంతేకాదు సింహరాశి వారికి వారి తల్లిదండ్రులతో గతంలో ఏమైనా మనస్పర్ధలు, అపార్థాలు ఏమైనా ఏర్పడి ఉంటే వాటిని ఇప్పుడు సాల్వ్ చేసుకుని పరిష్కరించుకోవాలి. వారితో సఖ్యతగా ఉండాలి. వక్రీకరించిన శని ప్రభావం ఆరో స్థానం మీద పడుతుంది. ఆరో స్థానమంటే శత్రు రుణ రోగ బాధలు, అంటే ఈ సమయంలో శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు, మీ అపోనెంట్స్ మీద మీరు గెలుస్తారు. అంతేకాదు ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగం మీకు లభిస్తుంది. అంతేకాదు సింహరాశి వారు ఈ సమయంలో ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెడతారు, అంటే సరైన ఆహార నియమాలు తీసుకోవటం, అదేవిధంగా ప్రతిరోజు యోగా ధ్యానం ఏదో ఒకటి అలవాటు చేసుకోవటం, ఇటువంటివి పాటించి ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెడతారు. అంతేకాదు శనీశ్వరుని దృష్టి ద్వితీయ స్థానం మీద కూడా పడుతుంది. కాబట్టి నూతన ప్రాజెక్టులు, ఇక బహుదూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, అంతేకాదు మీ అక్క చెల్లెల మధ్య అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో. మీ సిబ్లింగ్స్కి మీకు ఏమైనా సమస్యలు గతంలో ఉండి ఉన్నట్టయితే అవన్నీ కూడా ఇప్పుడు పరిష్కరించుకుంటారు, అవన్నీ తొలగిపోయి ఆనందంగా సఖ్యతగా మెలుగుతారు. ఈ విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది. వక్రీకరించిన శని ప్రభావం వలన గతంలో పెండింగ్లో ఉన్న పనుల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. అంతేకాదు ఎక్కువగా సర్వీస్ చేస్తారు, సమాజానికి సేవ చేయాలి అనే భావన కలుగుతుంది, సేవాభావం పెరుగుతుంది. మరికొంతమంది ట్రాన్స్ఫర్మేషన్ కూడా చెందుతారు, అంటే ఒక దశ నుండి ఇంకొక దశకు పరిణితి చెందడం అన్నమాట. అంటే ఇప్పటి వరకు ఒక లైఫ్ స్టైల్ అనుభవిస్తూ ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న వారు, మీరు భక్తిభావం వైపు వెళ్ళొచ్చు, స్పిరిచువాలిటీ ఎక్కువగా ఉండొచ్చు. ఇటువంటివి జరుగుతుంది సింహరాశి వారికి ఈ శని వక్రగతి సమయంలో. అంతేకాదు జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, అకల్ సైన్స్, ఇటువంటివి నేర్చుకునే వారికి సమయం చాలా బాగుంది ఇప్పుడు. ఇక శని వక్రీకరణ సమయంలో సింహరాశి వారికి, బహుదూర ప్రాంతంలో ఉన్నవారికి మానసిక ఒత్తిడి ఉంటుంది. ఇక విదేశాల్లో ఉన్నవారు ఎవరైనా ప్రయాణాలు చెయ్యాలి అనుకుంటే ఆ ప్రయాణాల గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి పరిశీలన చేసుకోవాలి. ఏదేమైనా సింహరాశి వారికి శని వక్రగతి ప్రభావం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఎక్కువగా జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, విదేశీ ప్రయాణాలు, తల్లిదండ్రుల ఆరోగ్య విషయం, ఈ విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల్లో ఎక్కువగా కష్టించి పనిచేయాలి, శ్రద్ధ చూపాలి. ఇక మీరు చేయవలసిన పరిహారాలు, శనివారం శనికిదేవునికి తైలాభిషేకాలు చేయించాలి. పేదవారికి, వికలాంగులకు, అంధులకు, వృద్ధులకు సహాయం చేయాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి, ప్రదక్షిణలు చేయాలి. ఇక ఆంజనేయ స్వామి దేవాలయంలో లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కాసేపు ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకోవాలి. దీనివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.